नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नी अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस मलुगु जिल्ला वेंकटापुर मंडल केंद्रंलोनी कुमरंबि विग्रहं वद्द आदिवासी रिले निराहार दीक्षलु नालुगो रोजुकु चेरडं जरिगिंदि। वलस गिरिजन नेतल अक्रम बहुल अंतस्तुल कूल्चि वलस गिरिजन नेतल अक्रम आस्तुलनु रद्दु चेयालनि आदिवासी नवनिर्माण सेन चेपट्टिन रिले निराहार दीक्ष शुक्रवार नाटिकि नालुगव रोजुकु चेरुकुन्नायि। नालुगो रोजु दीक्षलनु मुलुगु जिल्ला कार्यदर्शि नल्लबोयिन सर्वेश ఉద్యమకారులకు పూలమాలలు వేసి ప్రారంభించారు। ఆదివాసి చట్టాలు అమలు కోసం ఏఎన్ఎస్ వ్యవస్థాపకులు బార్లగూడ సర్పంచ్ చేసిన ఉద్యమానికి మేము అంతా మద్దతుగా నిలుస్తామని అన్నారు। ఏళ్ల తరబడి పాలకులు తమ పార్టీని అడ్డుపెట్టుకొని తమను వంచన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పసుల సూర్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోధబోయిన సర్వేశ్వరరావు మాట్లాడుతూ ఏఎన్ఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు। ఏఎన్ఎస్ చేపట్టిన ఉద్యమానికి అన్ని గ్రామాల ఆదివాసుల మద్దతు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారని అన్నారు। ఆదివాస ప్రజా ప్రతినిధులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారని వారు పిలుపునిచ్చారు। వలస గిరిజన నేతల అక్రమ ఆస్తుల్ని రద్దు చేయాలని వలస గిరిజన నేతల అక్రమ భవనాలను కూల్చివేయాలని ఆదివాసి చట్టాలను 100% ఈ ప్రాంతంలో అమలు చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు మరి నేటికి 4వ రోజుకు చేరుకున్నాయి। ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు మరి ఆదివాసీ గుడాలన్నీ కూడా తండోపతండాలుగా మరి రావడం జరుగుతుంది, మద్దతుగా నిలబడడం జరుగుతుంది। కాబట్టి ఆదివాసీ నవనిర్మాణ సేన చేపట్టినటువంటి ఉద్యమానికి మరి ప్రజల మద్దతు కూడా మరి పెరుగుతుంది। ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గాని పాలకుల్ని గాని మేము కోరేది ఒకటే, మరి ఆదివాసీ చట్టాలను ఎజెన్సీ ప్రాంతంలో 100% ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం। ఇవాల నీళ్లు నిదులు నియామకాలు అనే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఈరోజు తెలంగాణలో ఆదివాసీల బతుకులు నిజంగానే తెల్లారిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది। కాబట్టి ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి నీళ్లు నిదులు నియామకాలన్నీ కూడా మరి మైదాన ప్రాంతానికి చెందినటువంటి వలసగిరి నేతల వశమైపోయేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ పాలకులు గాని ప్రభుత్వాలు గాని కల్పిస్తున్నాయి। ఆదివాసీల యొక్క అస్తిత్వం కూడా మొత్తం కూడా ప్రమాదంలో పడి మరి పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది। ఒకప్పుడు అది ఈ ప్రాంతంలో ఆదివాసీల జనాభా అధికంగా ఉండేది, నేడు ఈ ఆదివాసీ జనాభా తగ్గిపోయి వలసగిరిజన నేతల యొక్క జనాభా శాతం పెరగడం జరుగుతుంది। దానివల్ల ఆదివాసీ చట్టాలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ప్రమాదం కూడా ఏర్పడ్డది। ఒకప్పుడు మరి అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ అనే ఆదివాసీల్ని వలస వచ్చినటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రెడ్ ఇండియన్స్ మొత్తం అంతా చంపివేసి మరి ఈరోజు వలసవాదులైనటువంటి తెల్లవాళ్ళు ఈరోజు అమెరికాని వశం చేసుకోవడం జరిగింది। అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీల హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తూ మరి ఈ ప్రాంతాన్ని కూడా వలస గిరిజన నేతలంతా కూడా వశం చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు। దీనికి ప్రభుత్వం కూడా చాలా కుట్ర చేస్తుంది। తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మరి ఆదివాసీల మీద అనేక రకమైనటువంటి కుట్రలు చేయడం జరుగుతుంది, ఆదివాసీల మీద ఉక్కుపాదం కూడా మోపడం జరుగుతుంది, ఆదివాసీ ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద ఉపా చట్టాలు